25 లక్షల గృహాలను నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ ప్రభుత్వం గృహాల కొరకు ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాలను చేపడుతున్నామని తెలియజేశారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో గల 18 గ్రామాల యందు ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున నవరత్నాలలో ముఖ్యమైన పేదలందరికీ ఇళ్ల పథకం గురించి తెలియజేసి అర్హులను గుర్తించేందుకు అవసరమగు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇండ్ల స్థలం ఉన్న అర్హులు తమ యొక్క వివరాలను వాలంటీర్ల ద్వారా తమకు తెలియజేయమని, సుమారు 2 లక్షల రూపాయలు గృహ నిర్మాణం కొరకు తమ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఎవరైనా గృహాల మంజూరు కొరకు ఎటువంటి లాబియింగ్ కు పాల్పడినా దయచేసి తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ ఏఈ సత్యనారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ళు, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వారు నిర్దేశించిన 25 లక్షల ఇళ్ల పట్టాలకు సంబంధించి, మళ్ళీ గృహాలకు సంబంధించి ఈరోజు రాజపాలెం గ్రామంలో హౌసింగ్ యాక్టివిటీస్, హౌసింగ్కి సంబంధించి ప్రభుత్వం వారు నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ల వారికి ట్రైనింగ్ ప్రోగ్రాము ఈరోజు రాజపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సొంత స్థలం ఉండి 72 గజాలు సొంత స్థలం ఉండి 2 లక్షల రూపాయలు కూడా లోను, సెంట్రల్ గవర్నమెంట్ 150,000, స్టేట్ గవర్నమెంట్ 50,000, బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ 50,000, 2 లక్షల 50,000, లబ్ధర్డ్ 50,000తో సొంతంగా బేస్మెంట్ కట్టుకుని ఉన్న వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు. కంపల్సరీ బేస్మెంట్ కానీ ఖాళీ స్థలం కానీ చూపించాలి లబ్ధర్డ్. ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ తీసుకుని రాబోయే కాలంలో కూడా అన్ని సరే ఈ హౌసింగ్కి సంబంధించిన సర్వీసులు, 6 సర్వీసులు ఇచ్చారు వాళ్ళ లాగిన్లోను. ఈ 6 సర్వీసులు కూడా గ్రామ సచివాలయం ద్వారా, వెల్ఫేర్ డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా అమలు అవ్వాలని ప్రభుత్వాన్ని నిర్దేశించడం జరిగింది. ప్రభుత్వాన్ని మార్గదర్శనం అనుగుణంగా ఈ రోజుకి 2 గ్రామాలు చొప్పున ట్రైనింగ్ ప్రోగ్రాం, రోజుకి 2 సచివాలయాలు చొప్పున ట్రైనింగ్ ప్రోగ్రాము, ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం ట్రైనింగ్ ప్రోగ్రాము,